ఇప్పుడు నితిన్ గారు మాట్లాడుతూ కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. మా వాయిస్ బాగాలేదు, కొంచెం నేర్చుకోండి. ముందుగా ఈ సినిమా ఎంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ చాలా 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 పెద్ద థ్యాంక్స్. ఎప్పటి నుంచో వెచ్చిస్తున్న హిట్ ఇది మా టీం అందరికీ. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్టర్ థ్యాంక్ మా డైరెక్టర్ నితిన్ కుమార్. ఇవాళ సినిమా చూసిన అందరూ ప్రతి ఒక్క నితిన్ చాలా బాగున్నాడు, చాలా చాలా బాగా వేశాడు, కామెడీ టైం ఎక్స్ట్రా పెట్టినారు. ఆ మొత్తం క్రెడిట్ మొత్తం నాకు గిట్టడానికి తను నాకు కథ చెప్పిన విధానం, తను యాక్టింగ్ చేసి చూపించే విధానం, జస్ట్ నేను డైరెక్టర్ తను కాపీ అవుతాను అంతే. తను కాపీ అవుతాను కాబట్టి అందరూ నా యాక్టింగ్ చాలా చాలా బాగుందన్నారు. అండ్ ఈ సినిమా జర్నీలో వెంకీ ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. తను హైవేస్ లోస్తూ చాలా క్లోజ్గా ఉన్నంతా ఫాలో అయ్యాను. తను చాలా కష్టపడ్డాడు. ఈ సక్సెస్ నాకు ఎంత ఇంపార్టెంటో వెంకీకి ఎంత ఇంపార్టెంట్. ఈ హిట్ కొట్టి నువ్వు చాలామంది ఆన్సర్ ఇచ్చావు చాలామంది. సో నేను థ్యాంక్ యూ ఫర్ సక్సెస్ యూ గెట్. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడూ మర్చిపోయాను, 4 ఇయర్స్ తర్వాత ఒకటి హిట్ ఇది, వెరీ వెరీ స్పెషల్ సినిమా నాకు ఇది. అండ్ ఇది ఎమోషన్ సార్ బట్ ఓకే, అది అట్లా పెట్టుకున్నా వేస్తున్నాను, అదే కొంచెం కవర్ చేస్తున్నాను అట్లా పెట్టుకుని. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ సాగర్ మూర్తి. సినిమాకి సాంగ్స్ చాలా బాగా వచ్చాడు. సాంగ్స్ కంటే సినిమా అంతా నేను షూటింగ్ చేసి ఈ లెవెల్లో పోతే సాగర్ తన ఆరాతో ఇంకో లెవెల్ పెట్టాడు సాగర్. సో సాగర్ ఆరాధ సినిమాకి పెద్ద ప్లస్, చాలా చాలా పెద్ద ప్లస్. థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాతో నేను ఇంకా చాలా హిట్స్కి వెళ్తాను నేను అనుకుంటున్నాను. అండ్ మాధవ్ రష్మిక మాధరి కెమిస్ట్రీ కంటే కూడా మాధవ్ కెమిస్ట్రీ చాలా బాగుంది. సంపత్గా ఉన్నాయి వాట్సాప్ సీన్ మా రొమాన్స్ కంటే మా రొమాన్స్ బాగుంది మా రొమాన్స్. థ్యాంక్ యూ సార్. యూ హ్యావ్ టు సీ ద ఫిల్మ్ టు యువర్ లవర్ సీన్స్ వాట్ యూ డోంట్ యూ లవ్ ఇట్. అండ్ ఈ సినిమా సాంగ్స్ రాసిన సామ్ గారు, అండ్ నీ పేరు బృహస్పతిగా పుట్టిస్తా తెలిసి బాగా తెలిసి స్త్రీ ఏమయ్యో శాస్త్రి. సో శ్రీమణి గారితో సాంగ్స్ చాలా బాగా వేశారు. అండ్ వండర్ఫుల్ లిరిక్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాకి అందించిన ప్రతి ఒక్క మ్యూజిషియన్కి, ప్రతి ఒక్క సింగర్కి, అందరికీ చాలా 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 థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మా రష్మిక మేడం, మా రష్మిక గారు మీరు మీ సబ్జెక్ట్ మీ తీరంత మండలింది. ఫస్ట్ సినిమాతో మీరు తిన్న పోపించావు చలో, ఈ సినిమాతో మీరు నేను పోపించావు సినిమా. థ్యాంక్ యూ సో మచ్. బట్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ యాక్ట్రెస్ ఐ వర్క్ ఎవర్ వర్క్ విత్ టిన్నాం నా తీసిన నా కెరియర్లో మోస్ట్ హార్డ్ వర్కింగ్, చాలా హార్డ్ వర్కింగ్. ఇలాగే ఇంకా ఇంకా ఎత్తు ఎదగాలని, ఇలాగే పూచక్కలు వేసుకోవాలని, ఇలాగే మీ స్పూన్ పెట్టాలని, ఇలాగే నా పెరగాలని నా స్ఫూర్తి కోరుకుంటున్నారు. అండ్ అంతగా అజన్ సారీ మా తెలుసు సార్, మా అంశ గారు ఈ బ్యానర్, ఈ బ్యానర్ చాలా స్పెషల్ బ్యానర్ నాకు ఇది, ఎందుకంటే నా కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ అది ఇదే బ్యానర్ అంటే హారిక అసలే. తర్వాత మళ్ళీ 4 ఏళ్ళు మీరు ఫ్లాప్ వచ్చాయి, మళ్ళీ ఇదే బ్యానర్లో సితారాలో మళ్ళీ మన మా అంశ గారితోనే మళ్ళీ నాకు ఇంతపై హిట్ వచ్చింది. సో వీటికి నాకు చాలా సెంటిమెంట్ బ్యానర్ను అండ్ నా నెక్స్ట్ సినిమా మళ్ళీ ఇదే బ్యానర్లో ఉంది. సో హోప్ నాలుగు అంశ గారు నా ట్రాక్ గారు నెక్స్ట్ సినిమా కూడా ఇలాగే బాగుంటుందని ఐ ఐమ్ హోపింగ్. సో అంశ గారు అండ్ సింబాబు గారు, థ్యాంక్ యూ సో సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ యూ గివెన్ అస్ త్రూ అవుట్ ద ఫిల్మ్. మాకు ఏం కావాలంటే మాకు అన్నీ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.